జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికెత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. భయం ఒక ఊరకుక్క లాంటిది. భయపడితే వెంటపడుతుంది, ధైర్యంగా ఎదురు నిలబడితే అది పారిపోతుంది. జీవితం కూడా అంతే. సమస్యలను చూసి బెదిరావో, సమస్యలు ఇంకా పెను సమస్యలుగా మారుతాయి. సమస్యలను సవాలుగా స్వీకరించి పోరాడుతూ ప్రయత్నిస్తే అది నీ బానిసలాగా మారుతుంది. ఓడిపోయామని నువ్వు భావిస్తే, చేస్తున్న పనిని ఆపేస్తే నువ్వు ఖచ్చితంగా ఓడిపోయినట్లే లెక్క. అలా కాకుండా ఓటమిని ఎప్పటికీ ఎన్నటికీ ఒప్పుకోకుండా ఓడిపోయినా ఆ ఓటమి నుండి గుణపాఠాన్ని నేర్చుకుంటూ తిరిగి మరలా ప్రయత్నిస్తే ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు తప్పకుండా గెలిచి తీరుతావు. ఈ లోకంలో నిన్ను బాధించేవారు, విమర్శించేవారు చాలామందే ఉంటారు. వారందరూ మనకు చేయగలిగిందదే. ఇటువంటి వారు ఆకలేసినప్పుడు ఒక్క ముద్ద కూడా పెట్టరు. అటువంటి వారి మాటలు వింటూ ఎందుకు నువ్వు బాధపడతావు? వారి మాటల్ని అసలే పట్టించుకోకు. నువ్వనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. ఎవరైతే నిన్ను విమర్శించారో, ఇంకెవరైతే నిన్ను నిందించారో, ఎవరికైతే నువ్వు నచ్చలేదో, వారందరూ మళ్లీ నీకోసం, నీ సంతకం కోసం వచ్చే రోజొకటొస్తుంది. అందాక నువ్వు ప్రయత్నించాలి. విజేతగా మారేంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. మన జీవితంలో వచ్చిన చెడ్డ రోజులను తక్కువగా చూడవద్దు. మనకు గొప్ప జ్ఞాపకాల్ని మిగిల్చి మానసికంగా దృఢంగా మార్చగల శక్తి కేవలం కష్టాలకు మాత్రమే ఉంటుంది. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికతో ఎదురు చూడు, నీకు అంతా మంచే జరుగుతుంది. నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి, అప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలం. నోరు జారిన ఒక్క మాట బంధాల్ని విడదీస్తుంది. నోరు జారిన ఒక్క మాట నీకు శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. నోరు జారిన ఒక్క మాట నిన్ను ఈ సమాజానికి దూరం చేస్తుంది. అందుకే మాట్లాడే ముందు కాస్తంత ఆలోచించి మాట్లాడు. ఆ మాట్లాడే కొద్ది మాటలు కూడా ఉన్నతంగా మాట్లాడడం అలవాటు చేసుకో. మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు మౌనాన్ని ఆశ్రయించు.